వినిపిస్తున్నది వైఫై న్యూస్, మీకోసం మీ వంట. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధరేశ్వరి శనివారం పర్యటించారు. జంగారెడ్డిగూడెం మండలం పుట్లకట్లగూడెం గ్రామంలో తల్లార నుండి దేవరపల్లి వరకు నూతనంగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులను పరిశీలించారు. ఆమె గ్రీన్ ఫీల్డ్ కార్యాలయంలో రోడ్డు నిర్మాణ మ్యాప్ను పరిశీలించి అధికారుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గురవైగూడెం గ్రామంలో ఉన్న స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో గత 5 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నర్సనపాలెం వద్ద ఉన్న కళ్యాణ మండపంలో బీజేపీ యూత్ స్వశక్తీకరణ జిల్లా సమావేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధరేశ్వరి రాష్ట్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలపై అన్ని కోణాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలు అన్నీ పర్యటిస్తున్నామని అన్నారు. త్వరలో పోలవరం ప్రాజెక్టును బీజేపీ బృందంతో సందర్శిస్తామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు అంటే నీళ్లు తోడుకోవలసిన ప్రాజెక్టు అని, కానీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బుతోడే ప్రాజెక్టుగా తయారు చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో జగనన్న కాలనీల నిర్మాణం పూర్తిగా నాణ్యత లోపంగా ఉన్నాయని పురంధరేశ్వరి విమర్శించారు. స్వామిది పథకం ద్వారా సహాయం 4,212 మంది చిరు వ్యాపారులకు అందించామని అన్నారు. ఆడదాం ఆంధ్ర ఏమో గాని ఆంధ్రతో మాత్రం జగన్ ఆడుకుంటున్నారని తెలిపారు. అమరావతి నిర్మాణానికి బీజేపీ 2,500 కోట్ల రూపాయలు టీడీపీ హయాంలో ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలపై అన్ని కోణాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలు అన్ని పర్యటించి ఒక నివేదిక తీసుకుంటామని అన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు V5 ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు V5 న్యూస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.